नमस्ते डीटेल्स चूस्ते मूडो सारी अधिकारंलोकी वच्ची हैट्रिक कोट्टालनु कुंटुन्न तेलंगाणा मुख्यमंत्री केसीआर अंतकु तग्गट्टु ग्राउंड वर्क चेस्तुन्नारु सर्वेल आधारंगा गेलिचे वारिके टिकेट इव्वालनी डिसाइड अय्यारु अवनीति आरोपणलु प्रजल्लो आदरण कोल्पोयिन पातिक मंदि एम्मेल्येलकु टिकेट इच्चेदि लेदनी इप्पटिके संकेतालु इच्चिनट्टु समाचारं టికెట్ రాని జాబితాలో ఉన్న ఆ 25 మంది ఎవరా అన్న గుబులు గులాబీ నేతలను వడికిస్తోంది ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ కు పిలిచి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకంగా ఆరుగురు సిట్టింగ్లకు సీట్లు డౌటే అంటున్నాయి బిఆర్ఎస్ వర్గాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు మెదక్ జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వొద్దని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్చార్జ్ నవీన్ అందిస్తారు నవీన్ మునుముందు ఎవరెవరు ఇన్న ఎవరెవరు అవుట్ కాబోతున్నారు నవీన్ సుమిత్ర మొత్తం మీద తెలంగాణలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ వాతావరణం అంతా కూడా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మనం గనుక చూస్తున్నాం బిఆర్ఎస్ పార్టీలో ఎందుకంటే దాదాపుగా ఎన్నికలకు సరిగ్గా 4 నుంచి 5 నెలలు సమయం మాత్రమే ఉంది ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పనితీరు పట్ల అలానే ఎమ్మెల్యేల పనితీరు పట్ల ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ పట్ల ఆయన ఇప్పటికే సర్వేలు కూడా చేయించుకున్నారు మనం చూసాం కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి మరుసటి రోజే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశాన్ని కూడా నిర్వహించారు ఈ సమావేశంలో అనేక కీలక వ్యాఖ్యలు కూడా చేశారు సో ముఖ్యంగా దళిత బంధు విషయంలో ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు కమిషన్లకు తీసుకుంటున్నారు सो पार्टी కార్యక్రమాల్లో కూడా వాళ్ళు సరిగా పని చేయట్లేదు ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత కావచ్చు అన్ని అంశాల పట్ల కూడా కేసీఆర్ ఈ సమావేశంలో వాళ్ళందరికీ కూడా దగ్గర నుండి మరి ఎట్లాంటి గ్రాఫ్ ఉందో వాళ్ళందరికీ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీద ఇప్పటికే ఈ ఎమ్మెల్యేల పని తీరు పట్ల అసంతృప్తితో ఉన్నటువంటి కేసీఆర్ సో గత ఎన్నికల గనుక మనం చూసాం 2018 ఎన్నికల్లో దాదాపుగా సిట్టింగ్లందరికీ కూడా టికెట్లు ఇచ్చారు ఒక ముగ్గురు నలుగురికి మాత్రమే ఆయన టికెట్లు కట్ చేశారు అయితే ఈసారి ఎన్నికల్లో ఇప్పటికే మూడోసారి హ్యాట్రిక్ కొడదామని చెప్పేసని మూడోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కేసీఆర్ సో ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతే కావచ్చు ఎమ్మెల్యేల గ్రాఫే కావచ్చు వీటన్నిటిని గనుక దృష్టిలో పెట్టుకొని సో వాళ్ళకి ముందస్తుగా ఒక హెచ్చరికను అయితే జారీ చేశారు సో ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరి పనితీరు సరిగా లేదు సో ఎవరెవరి మీద ఎట్లాంటి ఆరోపణలు ఉన్నాయి సో పార్టీకి సంబంధించి ప్రజల్లో ఎట్లాంటి నమ్మకం ఉంది అభిప్రాయం ఉంది అలానే ఎమ్మెల్యేల పట్ల ఎట్లాంటి నమ్మకం అభిప్రాయం ఉంది అనేటువంటి అన్ని అంశాల పట్ల కేసీఆర్ ఇప్పటికొక నివేదిక తీసుకున్నారు నివేదిక ఆయన ఆల్రెడీ ప్రిపేర్ చేశారు ఎమ్మెల్యేలకు కూడా ఆల్రెడీ ప్రగతి భవన్కి పిలిపించి సో ఎవరెవరి పట్ల ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత ఉందో వాళ్ళందరికీ కూడా కేసీఆర్ వాళ్ళ పనితీరు పట్ల ఇదివరకే చెప్పినటువంటి పరిస్థితి ఇది కనిపిస్తుంది సో మొత్తం మీద కేసీఆర్ ఈ ఎన్నికల్లో దాదాపుగా 25 నుంచి 30 మందికి టికెట్లు ఇవ్వకూడదని దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే తెలంగాణలో ఎల్లుండి నుంచి 21 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ డబ్బులతోనే ఎన్నికల ప్రచార సభలుగా ఇవన్నీ కూడా జరగబోతున్నాయి సో కనీసం ఈ సభలలో అయినా సరే ఎమ్మెల్యేలు సో వాళ్ళ గ్రాఫ్ను పెంచుకోవాలనేటువంటి రీతిలో వాళ్ళకి ఇదివరకే ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ 4 నెలల్లో కనుక ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తమ పనితీరును కనుక మెరుగుపరచుకోకపోతే టికెట్లు కట్ అనేటువంటి విషయాన్ని ఇప్పటికే వాళ్ళందరికీ కూడా కేసీఆర్ చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఒకసారి జిల్లాల వారీగా కేసీఆర్ దగ్గర ఎట్లాంటి రిపోర్ట్స్ ఉన్నాయి సో ఎవరెవరి పట్ల కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు సో ఎవరి గ్రాఫ్ డేంజర్ జోన్లో ఉందనేటువంటి అంశాలను కనుక మనం చూసుకుంటే సో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపుగా 6 ఎమ్మెల్యేల పట్ల కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు సో కేసీఆర్ చేయించుకున్నటువంటి సర్వేలో ఈ 6 ఎమ్మెల్యేలకు నెగిటివ్ మార్కులు ఉన్నట్టుగా తెలుస్తుంది దాంట్లో 3 ఎమ్మెల్యేలకు
టికెట్లు ఇవ్వకూడదని కేసీఆర్ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం హైదరాబాద్ కు సమీపంలోనే వరంగల్ బార్డర్ లో ఉన్నటువంటి అంటే మనం గనుక చూస్తే ఆలేరు తర్వాత వరంగల్ బార్డర్ లో ఉన్నటువంటి ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీనియర్ ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తరచూ భూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు, తరచూ వార్తల్లో ఎక్కుతున్నారు. సో ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత కూడా ఆయన మీద ఎక్కువగా ఉంది. అలానే మహిళల పట్ల దురుసుగా మహిళల అధికారుల పట్ల కూడా దురుసుగా వ్యవహరించినటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో. సో ఆయన పట్ల కూడా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు మరో ఎమ్మెల్యే సో ముఖ్యంగా వరంగల్ జిల్లా వరంగల్ పట్టణంలో 2 నియోజకవర్గాలు ఉంటాయి. సో ఒక యువ ఎమ్మెల్యే పట్ల కూడా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదివరకే ఆయనకు వార్నింగ్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 ఎమ్మెల్యేలకు దాదాపుగా టికెట్లు ఇవ్వకూడదనేటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే దాదాపుగా 3 ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకూడదనేటువంటి నిర్ణయంలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇటీవల మనం చూసాం ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముఖ్యంగా మహిళల పట్ల చాలా దురుసుగా వ్యవహరించారు. సో ఆయన మహిళల పట్ల ఆయన తీరు సరిగా లేదనేటువంటి విమర్శలు కూడా వచ్చాయి. సదరు మహిళ కూడా ఏదైతే ఒక డైరీ ఫామ్ కు సంబంధించినటువంటి మహిళ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తుంది, మొన్న ఢిల్లీలోకి వెళ్ళి కూడా నిరసన కూడా తెలిపింది. సో ఆయన పనితీరు పట్ల కూడా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళా ఎమ్మెల్యే పట్ల కూడా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు. సో మరోవైపు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావుకి ఈసారి టికెట్ ఇవ్వాలా లేదా అన్న దాని విషయంలో కేసీఆర్ కొంత ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన తన కుమారునికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కేసీఆర్ దగ్గర విజ్ఞప్తి కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక నల్గొండ జిల్లా విషయంలో కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి పార్టీ సమావేశంలో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పట్ల అలానే హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పట్ల కేసీఆర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక నల్గొండ జిల్లా విషయానికి వస్తే గత 2018 ఎన్నికల్లో టీడీపీ నుంచి రాత్రికి రాత్రే బీఆర్ఎస్ లో చేరి టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలిచినటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, మరోవైపు కోమటిరెడ్డి అనుచరులకు కోమటిరెడ్డి బ్రదర్స్ కి ప్రధాన అనుచరుడిగా ఉండి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీలో చేరినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే విషయంలో కూడా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ముఖ్యంగా హైదరాబాద్ ఈస్ట్ లో ఉండేటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పట్ల కూడా కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో అంటే మొన్నటి ఎన్నికలు 2018లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ లో చేరినటువంటి ఒక యువ ఎమ్మెల్యే పట్ల కూడా కేసీఆర్ అసంతృప్తితో ఉన్నారు. సో అక్కడ ఇటు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీతోని కూడా ఆయనకు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది, తరచూ ఘర్షణలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక వికారాబాద్ జిల్లాలో ఒక యువ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తీరు కూడా సరిగా లేదన్నటువంటి విమర్శలున్నాయి. ఆయన గ్రాఫ్ కూడా ఈ కేసీఆర్ చేయించినటువంటి సర్వేలో సరిగా లేదనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. సో ఆయన పట్ల కూడా కేసీఆర్ కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఇక హైదరాబాద్ జిల్లా విషయానికి వస్తే హైదరాబాద్ జిల్లాలో 2 బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాంట్లో ఒక మాజీ ఎమ్మెల్యే పట్ల కూడా కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళిద్దరికి కూడా టికెట్లు ఇవ్వకూడదనేటువంటి ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు మరొక బీసీ ఎమ్మెల్యే ఆయన 2018 ఎన్నికల్లో అడ్వకేట్ గా పనిచేసినటువంటి ఎమ్మెల్యే. సో ఆయన 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలిచారు. సో అక్కడ కూడా ఆయన పనితీరు పట్ల కూడా కేసీఆర్ కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే మనం చూస్తున్నాం ఖమ్మం జిల్లాలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీకి. అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే బహిష్కరణకు గురయ్యారు. ఆయన ఏ పార్టీలో చేరాలన్న దాని మీద ఊగిసలాటలాడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో ఖమ్మం జిల్లా విషయంలో కొంత ఈసారి కొంత జాగ్రత్తగా వ్యవహరించాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కొత్తగూడెంకి సంబంధించినటువంటి వనమ వెంకటేశ్వరరావు విషయంలో కేసీఆర్ కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన కుమారుడి విషయంలో కూడా కొంత పార్టీ డ్యామేజ్ అయిందనేటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో సో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ కూడా ఇటీవల కాలంలో అక్కడ ఆయన స్వచ్ఛంద సంస్థ కూడా ఏర్పాటు చేసుకొని సో అక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆయన విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇద్దరి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఈసారి టికెట్లు కట్ అనేటువంటి చర్చ బీఆర్ఎస్ లో జరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాని విషయానికి వస్తే మరోవైపు మొన్నటి ఎన్నికల్లో ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ముఖ్యంగా ఆయన కూడా అక్కడ పనితీరు సరిగా లేదు, ముఖ్యంగా ప్రజల్లో
ఆయన విషయంలో కొంత నెగటివ్ మార్క్స్ ఉన్నాయనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. సో ఆయన విషయంలో కూడా కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలకు టికెట్లు కట్ అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇక కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంత టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి విషయాలు కేసీఆర్ చేయించుకున్నటువంటి సర్వేలో ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ చెన్నమనేని రమేష్ వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చెన్నమనేని రమేష్ ఇప్పటికే పౌరసత్వానికి సంబంధించినటువంటి వివాదంలో ఉన్నారు హైకోర్టులో. అలానే హైకోర్టులో విచారణలో కూడా ఆయన కేసు ఉంది. సో ఆయన ఇదివరకే అంటే 2018 ఎన్నికలకు ముందే ఈ అంశం చర్చకు వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ వాటన్నిటి కాదని 2018లో టికెట్ ఇచ్చారు. సో ఈసారి ఈ సమస్య ఎందుకు అనేటువంటి ఉద్దేశంలో ఆయనకు టికెట్ ఇవ్వరనేటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇంకా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సో విద్యా సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యంగా కోల్బెల్ట్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక బీసీ ఎమ్మెల్యే గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలిచి బీఆర్ఎస్ లో చేరినటువంటి ఎమ్మెల్యే మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో ఆయన కూడా టికెట్ ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉంటే రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు పట్ల కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా నలుగురు ఎమ్మెల్యేల విషయంలో కేసీఆర్ కొంత ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అయితే ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలకు, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్ డేంజర్ జోన్ లో కూడా వీళ్ళు ఇద్దరున్నట్టుగా తెలుస్తుంది. మరొక యువ ఎస్సీ ఎమ్మెల్యే, సో ఆయన ప్రస్తుతం విప్ గా కూడా ఉన్నారు. సో ఆయన కూడా టికెట్ ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మెదక్ జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపుగా నలుగురికి ఈసారి టికెట్లు ఇవ్వకూడదనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో మనం కనుక చూస్తే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, అలానే సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్ హిట్ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కనుక చూస్తే సో ఇప్పటికే దాదాపుగా పాతిక మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ హిట్ లిస్ట్ లో ఉన్నారు. సో వాళ్ళంతా కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. పనితీరు మార్చుకోకపోతే, ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోకపోతే, ప్రజల్లో వ్యతిరేకత నుంచి బయటపడకపోతే ఖచ్చితంగా టికెట్లు ఇవ్వమనేటువంటి హెచ్చరికలు కూడా కేసీఆర్ ఇప్పటికే చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకు 4 నెలల సమయం కూడా ఇచ్చారు. సో ఈ 4 నెలల సమయంలో మరోసారి సర్వేలు నిర్వహించి సో వాళ్ళ పనితీరు కనుక మెరుగుపరచకపోతే ఖచ్చితంగా టికెట్లు ఇవ్వమని చెప్పని ఇదివరకే తెగేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆల్టర్నేట్ గా అభ్యర్థులను కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ నవీన్.